ప్రధాని మోడీపై మంత్రి పొన్నం విమర్శలు చేశారు. మొదటి దశ ఎన్నికల తర్వాత మోడీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామంటే అది బీజేపీకి సంఘ పరివారికి రుచించడం లేదు అన్నారు. దేశ ప్రధాని హోదాలో సార్వభౌమత్వానికి భంగం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తర్వాత నరేంద్ర మోడీ గారికి వెన్నులో వణుకు పుడతా ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కాంచి న్యాయ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తామని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారకు రుచిస్తలేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కులగణన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ సంపద గుంజుకుంటారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విచారకరం. దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నారు. మొదటి దశ